Are you ready? లోకములో ఉన్న వారిని సిగ్గుపరచుటకు మనలను పిలిచి ఉన్నాడు. లోకములో ఉన్న వారిని సిగ్గుపరచుటకు మనలను పిలిచి ఉన్నాడు. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఒకటో కొరింథీయుల రాసిన పత్రిక 26, 27, 28, 29. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలవబడలేదు. ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకొండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు లోకములో ఉన్నవారిని సిగ్గుపరచడానికి దేవుడు నిన్ను ఎన్నుకొని ఉన్నాడు. లోకములో ఉన్నవారిని సిగ్గుపరచడానికి దేవుడు నిన్ను ఎన్నుకొని ఉన్నాడు. లోకములో ఉన్నవారిని సిగ్గుపరచడానికి దేవుడు నన్ను ఎన్నుకొని ఉన్నాడు. ఈ పత్రిక రాసింది అపోస్తలైన పౌలు. ఎవరు రాశారు? ఏ పట్టణానికి రాస్తున్నాడు? కొరింది అన్న పట్టణానికి రాస్తున్నాడు. ఆయన కొరింది సంఘములో, ఆర్ యు రెడీ, కొరింది పట్టణములో దేవుడి కృపచేత సంఘాన్ని స్టార్ట్ చేశాడు. ఆ సంఘం పెద్ద సంఘమేం కాదు, 100 మంది విశ్వాసులు మాత్రమే. ఎంత అంత గొప్ప భక్తుడికి ఎంతమందే? నేను ఇది మెగా సెర్చ్ కట్టేశాడు అనుకున్నా, కానీ నిన్న చరిత్ర అన్నీ చదవగా 100 మంది విశ్వాసులు మాత్రమే. కానీ ఆయన లిటరేచర్ పవర్ సూపర్, ఒక్కొక్కని ఒక్కొక్క కోణంలో వాడుకుంటాడు. కానీ దేవుడు మనల్ని మెగా చర్చిలుగా మార్చిన దేవునికి చప్పట్లు కొట్టు దేవా, దేని మైంపరుదా, కృపా 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 కృపా. ఆయన సంఘములో 100 మంది మాత్రమే. ఆ 100 మంది విశ్వాసుల్లో అరు రెడీ 95% అందరూ సాధారణమైన వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు, జ్ఞానం లేని వాళ్ళు, వెర్రి వాళ్ళు, అంటే అనామకులు, అసలు ఎవరాలని పట్టించుకోరు. మిగతా 5 మాత్రమే డబ్బు గలవాళ్ళు, జ్ఞానులు, అధికారులు. దాంట్లో అరు రెడీ ఒక అతని పేరు గాయ్. మీరు రోమాపత్రిక 16 చదవండి, అర్థమవుతుంది. గాయ్ ఇంకొక అతని పేరు, ఆ పట్టణానికి ట్రెజర్. ఇంకొక పేరు అరిస్తుస్, ఇంకొక అతని పేరు క్రిస్పస్. ఇలాంటి 5 ధనవంతులైన వాళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళందరూ జ్ఞానం లేని వాళ్ళు, వెర్రి వాళ్ళు, సాధారణమైన ప్రజలు. ఆ కొరింది సంఘంతో చెప్తున్నాడు, సాధారణమైన వాళ్ళని, వెర్రి వాళ్ళని, జ్ఞానం లేని వాళ్ళని, కొరింది పట్టణస్థులు, అధికారులు మిమ్మల్ని పక్కన పెట్టేగా, ఎవ్వరూ మిమ్మల్ని ఎన్నుకోలేనప్పుడు దేవుడే వచ్చి మిమ్మల్ని ఎన్నుకొని మందిరానికి తీసుకొచ్చాడు. ఎన్నుకొని మందిరానికి తీసుకొచ్చాడు. వెర్రి వాళ్ళని మందిరానికి తీసుకొచ్చాడు. తీసుకొని వచ్చి ఏ జ్ఞానైతే అన్నాడో వీళ్ళు పనికిరారా అని, ఏ బుద్ధివంతులైతే అన్నారు వీళ్ళు పనికిరారని, వాళ్ళ మైండే అర్థం కాని విధంగా వాళ్ళ జ్ఞానాన్ని వెర్రితనం చేసి బాగుపడని జీవితాల్ని బాగుపడేటట్టు చేశాడు. మోసగాళ్ళని గనులుగా చేశాడు, దొంగలను నిజాయితీ పరులుగా చేశాడు, ఏమీ లేని వాళ్ళని ఉన్నతులుగా చేశాడు. వాళ్ళ జ్ఞానాన్ని వెర్రితనంగా మార్చి పడేశాడు, వాళ్ళ బలవంతులను బలహీనంగా చేశాడు. వీళ్ళు వాళ్ళని ఏం చేశారు? సిగ్గుపరిచారు, అవమానపరిచారు. దేవాది దేవుడు అంటున్నాడు, ఎలా మిమ్మల్ని ఎన్నుకోండి. ఆర్ యు రెడీ? ఇక్కడ ఉన్న మనందరం కూడా అంతే. మనల్ని ఎవరు పట్టించుకోరు, మనల్ని ఎవరు చూడరు. ఒకవేళ నిన్ను పట్టించుకుని ఉండొచ్చు, నిన్ను చూసి ఉండొచ్చు. సమరయ స్త్రీ అందరు వదిలేసేశారు, కానీ దేవుడు ఎన్నుకొని, ఆమెన్ అనలేదే, దేవుడు ఎన్నుకొని సమరయ పట్టణపు మేయర్ చెయ్యలేనిది సరిపోలా. సమరయ పట్టణ మేయర్ చేయలేనిది, పనికిరానామే, పాపిష్టి ఆమె,
अंदर तुव्वनी ऊसे आमे आमेनि निलबेट्टि समरय पटणानि सिग्गुपरिचाडु आयन ఈ రోజున మీ ఎదుట నిలబడుతున్న ఈ చార్లీ బాబు డిగ్రీలో అందరి ముందల 64 మంది విద్యార్థుల ముందల మా ఎకనామిక్స్ లెక్చరర్ అన్నాడు విగ్రహ పుష్టి నైవేద్య నష్టి నువ్వు పనికి రావురా దేనికి అన్నాడు మా స్కూల్ టీచర్ అంది స్టాండ్ అప్ ఆన్ ద బెంచ్ దీనికి తప్ప దేనికి పనికి రావు కానీ విర్రోన్ని నన్ను పట్టుకున్నాడు పనికిరానోని నన్ను పట్టుకున్నాడు సాధారణమైనోని నన్ను పట్టుకున్నాడు చదువులో అపచయగల నన్ను పట్టుకున్నాడు కుటుంబములో సాధారణమైన పట్టుకున్నాడు జ్ఞానులను సిగ్గుపరిచాడు చేస్తున్నాడు ఈ రోజున బలవంతులను సిగ్గుపరిచినట్టు చేస్తున్నాడు ఈ రోజున హల్లెలూయా జ్ఞానుల వల్ల కుదరనిది బలవంతుల వల్ల కుదరనిది కొరింది సంఘములో యేసయ్య ద్వారా కుదిరింది ఫిలదెల్ఫియా సంఘములో సార్వత్రిక సంఘములో మనకి యేసయ్య ద్వారా కుదురుతుంది ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఎంతగా దేవుడు హెచ్చించాడా ఎవరనే వీళ్ళని హెచ్చించాడా హెచ్చించగానే ఇదేదో వేల శక్తిలాగా ఇదేదో వేల బలంలాగా అంటారు వీడి కళ్ళు నెత్తికెక్కి నీరానే ఈడి శక్తిలాగా వేల శక్తిలాగా వీళ్ళని ఎలా చూస్తున్నారండి ఇప్పుడు జ్ఞానుల లిస్టులో చూస్తున్నారు బలవంతుల లిస్టులో చూడగానే ఇక వీళ్ళు తగ్గింపు స్వభావంలో ఉండట్లా వెంటనే పౌలు ఒక పత్రిక రాస్తున్నాడు నా ప్రియులారా మన సంఘములో 95% సాధారణలే అలాంటి మన బతుకులను ఇంతగా ఆశీర్వదిస్తే ఇదేదో మీ పుటకే ఇలాంటి పుటకన్నట్టు ఫీలింగ్ ఇస్తారండి మీరు మన దేవునికే మన మహిమ ఇవ్వాలి ఘనత ప్రభావం ఇవ్వాలి ఒక మొండి గోడలో స్టార్ట్ చేసిన ఈ చర్చి ఏ దిక్కు లేకుండా ఉన్న చాట్ చేసిన ఈ చర్చి ఇక ఎంతకాలం ఆ పాస్టర్ గారు అమ్మగారు బిడ్డలు ఉంటారన్న ఈ చర్చి ఒక 5 ఆరంభించిన మన మందిరా ఈ రోజున పట్టణములో రాష్ట్రములో ఘనంగా మార్చాడు అంటే అది యేసయ్య వలనే సరిపోలా ఇంకా దేశంలోనే ప్రపంచంలోనే మార్చబోతున్నాడు ఆయన ఘనత ఆయనకే మహిమ ఆయనకే ప్రభావం ఆయనకే మహిమ ఆయనకే ఘనత ఆయనకే ప్రభావం ఆయనకే హల్లెలూయా కొరింది సంఘముతో అన్నాడు మిమ్మల్ని సిగ్గుపరచడానికి జ్ఞానులను లోకములను సిగ్గుపరచడానికి దేవుడు మిమ్మల్ని ఎన్నుకొని ఉన్నాడు అలాంటి వేరు చేష్టలు చేయకండి ఇదివరకు మనం ఏ తగ్గింపుతో ఉన్నామో అంటే దానికి అర్థం చినిగిపోయిన సొక్కా మళ్ళీ వేసుకోండి చినిగిపోయిన ప్యాంట్ వేసుకోండి అని కాదు దానికి అర్థం అది తగ్గింపు కాదు అది ఓవర్ అంటారు దాన్ని ఆర్ యు రెడీ మళ్ళా ఆ తగ్గింపు జీవితానికి రండి ఆర్ యు రెడీ ఈ లోకాన్ని మన ద్వారా దేవుడు ఏం చేయబోతున్నాడు సిగ్గుపరచబోతున్నాడు ఆర్ యు రెడీ ఏమండి పోలీస్ అధికారులు కోర్టు జడ్జిలు వీడు బాగుపడరా అన్న వాళ్ళని దేవుడు పాస్టర్లు చేశాడండి లోకంలో ఉన్నవారిని ఏం చేస్తున్నాడు ఆయన సిగ్గుపరుస్తున్నాడు ఎవరి ద్వారా నీ ద్వారా నీ ద్వారా నా ద్వారా ఏమండి ఇప్పటి వరకు ఒక కోణంలో మనం విన్నాం అరే రెడీ మన ద్వారా అతి త్వరలో లోకాన్ని సిగ్గుపరచబోతున్నాడు ఎలా ఆర్ యు రెడీ కమాన్ కమాన్ ఆర్ యు రెడీ ఎలా మీరు కూడా అనండి ఎలా అనండి మాట్లాడుతుంది మన ద్వారా అతి త్వరలో లోకాన్ని లోకములో ఉన్న అధికారులను విమర్శించిన వాళ్ళని దేవుడు సిగ్గుపరచబోతున్నాడు అమ్మ అమ్మ బా మన ద్వారా లోకములో ఉన్న వారిని దేవుడు సిగ్గుపరచబోతున్నాడు ఎలా ఈ రోజున మీరు మందిరానికి వస్తున్నారే తెల్లవారుజామున నువ్వు మీ భార్య గారు మీరు మీ భర్త గారు ఏదో పెద్ద బ్రిడ్జ్ కట్టేసినట్టుకు పరిగెత్తుకుని వస్తున్నారు ఇక్కడికి ఏదో పెద్ద ఉద్యోగం చేసిన చేస్తున్నారు మీరు రోజు ఆదివారం పొద్దున్నే శుక్రవారం పొద్దున్నే ఎవడన్నా సోతే అనుకుంటున్నాడు అబ్బా ఫ్లైఓవర్ వేసేటట్టున్నారు వీళ్ళని అంత వేగంగా వస్తుంటే మనల్ని చూసి ఏమనుకుంటున్నారు వెర్రోలు అనుకుంటున్నారు ఆ అంకుల్ గారు తన ముగ్గురు ఆడపిల్లతో రోజు వస్తున్న కళ్ళు చెమ్మగిల్లుతూ ఉంటాయి ఏ అలా పరిగెత్తుకుని ఎందుకు వస్తున్నారు మనల్ని చూసి ఏమనుకుంటారు అంతా వెర్రోళ్ళు అనుకుంటారు పొద్దున్నే వచ్చి చప్పట్లు కొడుతుంటే అక్కడ డ్యాన్స్ లేదు ఏం లేదు చప్పట్లు కొట్టేస్తున్నారు ఏంటి వీళ్ళు మనని చూసి ఏమనుకుంటారు గట్టి చెప్పండి
దేశం భాగం ఇస్తుంటే వెర్రోళ్ళు అనుకుంటారు, కానికిస్తుంటే వెర్రోళ్ళు అనుకుంటారు, టీవీ ప్రోగ్రాంకి ఇస్తుంటే వెర్రోళ్ళు అనుకుంటారు, పొద్దున్నే లేచి చర్చికి వస్తుంటే వెర్రోళ్ళు అనుకుంటారు. ఏంట్రా బాబు ఇది, వెర్రితనం కాకపోతే మరేంటిది, వెర్రితనం కాకపోతే ఏంటిది? అపొస్తలైన పౌలుని చూసి కొరింది సంఘాన్ని చూసి వీళ్ళు వెర్రోళ్ళు అనుకుంటున్నారు. సెల్సియస్ అన్న గ్రీక్ స్కాలర్ అనేవాడు, ఇది ఒక హిప్నాటిజమే, అందుకే జనాలు అక్కడికి వెళ్తున్నారు. హిప్నాటిజమా ఏదో తర్వాత తెలిసింది ఇక్కడికి వస్తే. మీకు తెలుసా అందరు ఏమనుకుంటున్నారు? ఇది వెర్రితనం. కొరింది పట్టణంలో ఉన్న వాళ్ళు ఏమన్నారంటే, మేము చేయలేని భక్తి మీరు చేస్తున్నారయ్యా, కానీ మాకు వచ్చినట్లే కష్టాలు మీకు కూడా వస్తున్నాయిగా, మాకు వచ్చినట్టే కోవిడ్ మీకు కూడా వస్తుందిగా, మా వాళ్ళు చచ్చిపోయినట్టే మీ పాస్టర్లు కూడా చచ్చిపోతున్నారుగా, మా అమ్మాయిలకి పెళ్లి జరగలేనట్టు మీకు కూడా పెళ్లి జరగట్లేదుగా, మాకు ఉద్యోగాలు లేనట్టు మీకు కూడా ఉద్యోగాలు లేవుగా. కొరింది సంఘములు అడుగుతున్నా అంటే అప్పుడు కోవిడ్ లేదు, మళ్ళీ అక్కడ ఉందా నా మీద రాకండి, కానీ మన భాష చెప్తున్నా, మాకు లేని భక్తి మీకు, మేము చేయలేండి మీరు చేస్తున్నారు, కానీ మాకు వచ్చినట్లే మీకు కూడా శ్రమలు వస్తున్నాయిగా, మాకు వచ్చినట్టే మీకు కూడా వస్తున్నాయిగా, మరి ఏంటిది విశేషత, దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటి అనగానే పౌలు ఒక మాట అంటాడు, ముందలే మీరు న్యాయం చేయకండి, ఒక రోజు రాబోతుంది అన్నిటినీ వెలుగులోకి తీసుకొచ్చేవాడు, మీకు మాకున్న తేడా మీకు కనబడిద్ది. ఒకటో కొరింది రాసిన పత్రిక 4:3-5 కలిసి చదువుకుందాం. మీ చేతనైనను, ఏ మనిషిని చేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి, నన్ను నేనే విమర్శించుకొనను, నా యందు నాకు ఏ దోషమును కానరాదు, అయినను ఇందువలన నీతిమంతుడునిగా ఎంచబడను, నన్ను విమర్శించువాడు ప్రభువే. కాబట్టి సమయము రాక మునుపు అనగా ప్రభువు వచ్చు వరకు దేనిని గురించి మీరు తీర్పు తీర్చకుడి. అంటే ఇంగ్లీష్ బైబిల్లో చెప్తుంది, ఐ కేర్ వెరీ లిటిల్. మీరు నాతో అంటున్నారే, మాకు వచ్చినట్టే మీ కష్టాలు వస్తున్నాయి, మాకు వచ్చినట్టే మీకు కోవిడ్ వస్తుంది, మా వాళ్ళు మరణించినట్టే మీ పాస్టర్లు మరణిస్తున్నారు, అందరు మీరు అంటున్నారే, ఐ కేర్ వెరీ లిటిల్. మీరు చెప్పే ఆ విమర్శ మాటలు కొంచెం నేను పట్టించుకుంటాను అంతే. ఇంకొక తర్జుమా చెప్తుంది, ఐ డోంట్ కేర్. మనలాగే విమర్శలు ఎదుర్కొన్నాడు ఆయన. ఏమన్నా తెలుసా ప్రత్యేకత ఏముందయ్యా? అపొస్తలైన పౌలు రోమా పౌరసత్వం కలిగినాడు, ఉన్నత చదువు కలిగినాడు, అన్ని ఉన్నతమే. నువ్వు బైబిల్ పట్టుకుని వెళ్తున్నావు, అసలు నాకేం తేడా కనపట్లా, ఇదివరకు ఉన్నట్టే బతుకుతున్నావు నువ్వు, అంతేగాని మాకు జాలే అతను, అసలు ఎంత మంచి ఉద్యోగి బైబిల్ పట్టుకుని వెళ్తున్నాడు, ఏంట్రా బాబు నెల జీతం లేదు ఏమీ లేదు, ఆడి బట్టలు చూడు, ఆయన బైబిల్ చూడు, ఏంటిది ఏం తేడా కనిపెట్లా. వెంటనే పౌలు అంటాడు, మీరు నన్ను విమర్శిస్తున్నారు కదా, ఐ డోంట్ కేర్, నాకు తెలుసు నా దేవుడు ఎవరో. ఈరోజు నీ మనసు నిన్ను విమర్శిస్తుందా, నీ పిల్లలు నిన్ను విమర్శిస్తున్నారా, నీ బంధువులు నిన్ను విమర్శిస్తున్నారా, కూర్చొని ఆడవటం కాదు, వెంటనే చెప్పాలి, ఐ డోంట్ గడి చెప్పండి, నన్ను మళ్ళీ చెప్తాను, ఎగతాళి చేస్తున్నారా విమర్శిస్తున్నారా, నేను వెంబడిస్తున్న దేవుడు ఎవరో నాకు తెలుసు. ఇప్పుడున్నండి, ఆర్ యు రెడీ? ఒక్కరోజు రాబోతుంది మనల్ని విమర్శించేవాళ్ళు, మనల్ని ఎగతాళి చేసేవాళ్లకు, రాజులకు రాజుగా రాబోతుండగా, ప్రభువులకు ప్రభువుగా రాబోతుండగా, రాజులకు రాజుగా రాబోతుండగా, న్యాయాధిపతిగా ఆయన వచ్చుచుండగా, మనం ఎత్తబడగానే మానవాళి సిగ్గుపడబోతున్నారు, బండల్లో దాక్కుంటారు, కొండల్లో దాక్కుంటారు, గృహల్లో దాక్కుంటారు, వాళ్ళు కాదు వెర్రోళ్ళు, మనమే వెర్రోళ్ళం. ఆ సిగ్గుపరిచే రోజు రాబోతుంది, అతి నిజంగా మనం సిగ్గుపరచబోతున్నా, మానవాళ్ళని సిగ్గుపరచబోతున్నా, విమర్శించే వాళ్ళని సిగ్గుపరచబోతున్నా, ఎగతాళి చేసే వాళ్ళని సిగ్గుపరచబోతున్నా, మానవాళ్ళని సిగ్గుపరచబోతున్నా. అందుకే పౌలు అన్నాడు, ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. నీ ప్రార్థన వృధా కాదని, ఆమేన్. నీ భక్తి వృధా కాదని, హల్లెలూయా. నీ శ్రమ వృధా కాదని, ఒకరోజు ప్రపంచాన్ని సిగ్గుపరచబోతున్నా. ఆరు రెడీ? ఒకటో కొన్ని రాసిన పత్రిక 1:26-29 కొరింది సంఘమా, కొంతమంది ఆశీర్వదింపబడలా, వాళ్ళకి డౌటు, మన ఎందుకు దేవుడు ఆస్వాదించాలా, వాళ్ళని ఆస్వాదించాడు, భక్తి విడిచిపెట్టకండి. ఒకరోజు మిమ్మల్ని దేవుడు స్థిరపరుస్తాడు, మీ అవమానానికి రెట్టింపు ఘనతనిస్తాడు. అంత మట్టికే కాదు,
మనం దీవింపబడి జనాలను సిగ్గుపరచడం మాత్రమే కాదు, మన పరిశుద్ధ జీవితాల ద్వారా సిగ్గుపరచడం మాత్రమే కాదు, మన భక్తి జీవితం ద్వారా సిగ్గుపరచడమే కాదు, మంచి గృహాలు కట్టుకొని ఇతరులను సిగ్గుపరచడం మాత్రమే కాదు, దానికి మించి తాగుబోతులు మారి మారడనుకున్నవాడు మారాడే, దాని ద్వారా వాళ్ళని సిగ్గుపరచబోతున్నాం. సమరయ స్త్రీ లాంటి వాళ్ళు మారుతుంటే సిగ్గుపరచబోతున్నాం. బ్రాందీ షాప్ ఓనర్లు మారుతుండగా, పబ్ డాన్సర్లు మారుస్తుండగా, ప్రోనోగ్రఫీ ఇండస్ట్రీలో ఉన్న ఆడోళ్ళని మారుస్తుండగా ప్రపంచాన్ని దేవుడు సిగ్గుపరుస్తున్నాడు. దానికి మించి దానికి మించి ఆయన రాకడలో మనం ఎత్తబడుతుండగా కొరింది సంగమా ప్రపంచాన్ని మనం సిగ్గుపరచబోతున్నాం. హరి రెడీ? ఆ కొరింది సంఘంతో అంటున్నాడు, లోకాన్ని మనం సిగ్గుపరచబోతున్నాం. హరి రెడీ? అనేవాళ్ళు అంటారా బాబు, ఐ డోంట్, కొంచెం దమ్ముండాలి ఆ మాట అంటాను. ఎవరన్నా ఇంటి ఇంటి ఎదురు చెత్తేసాడుకో, ఆడి చెప్తాను, పోలీస్ స్టేషన్ వెళ్ళిపోతాను, అధికారులు వెళ్ళిపోతా, ఐ డోంట్ కేర్, అలా ఉండాలి. అంతేకానే నేను చెప్పినట్టు వాక్కులు నీ లోకి వెళ్ళింది. పౌలు అంటున్నాడు, తిట్టేవాళ్ళు తిడతారు, విమర్శించే వాళ్ళు విమర్శిస్తారు, మనకి దేవునికి ఉన్న సంబంధం తెలుసు, వాళ్ళ విమర్శ కొంచెం పట్టించుకుంటా, మరీ అంత ఏడ్చే అంత దగ్గర నేను డిప్రెషన్కి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోను నేను. ఐ డోంట్, హల్లెలూయా, లోకాన్ని సిగ్గుపరచబోతున్నాను.